క్వశ్చన్ నెంబర్ వన్ సాయి ధరమ్ తేజ్ కి ఫస్ట్ క్వశ్చన్, ఈ ముగ్గురులో కల్లా ఎక్కువగా సోషల్ మీడియా వాడేది ఎవరు? ఇంతాలు ఓహో మనమేనా? ఓకే వరుణ్, మీ క్వశ్చన్, ముగ్గురులో ఎక్కువగా అబద్ధాలు చెప్పేది ఎవరు? తేజ్ అసలు చెప్పడు. ఓహో, నేను ఒక టైంలో చెప్పేవాడిని, ఇప్పుడు ఇటు చెప్తున్నాను. అంటే ఇందాక కేతిక చాలా బాగుంది బాగా చేసింది అన్నదంతా? ఓ ఓకే, సరే వైష్ణవ్, ఈ ముగ్గురులోకి ముగ్గురులో కల్లా ఎవరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి? వర్ణనకున్నాయి ఎక్కువ. వరుణ్ కా వాడి ఫీలింగ్ ఆడే ఏదో చెప్తున్నాడు. నిజమే నిజమే నిజమేనా? ఏ విషయంలో తెలివితేటలు ఉన్నాయి? అన్ని విషయాల్లో. అమ్మో వరుణ్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి తేజ్ మీకే. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారికి ముగ్గురులో కల్లా ఎక్కువ క్లోజ్ ఎవరు? వరుణ్. అందరం ఇంకా క్లోజ్. చిన్నప్పటి నుంచి పెద్ద టీమ్ కళ్యాణ్ బాబాయ్ టీమ్ అని ఉండే మా ఇంట్లో. సో నేను చరణన్న పెద్ద టీము, వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ ఇంకా తేజ్ గారు బాబాయ్ టీం అనమాట. సో అలా ఫైట్ చేసుకుని సరదాగా. ఓకే వైష్ణవ్, ఈ క్వశ్చన్ మీకే, ఎప్పుడైనా ఒక అమ్మాయి విషయంలో మీ ముగ్గురులో ఏదైనా గొడవలు జరిగాయా? మై గాడ్స్ గ్రేస్ జరగలేదు ఇంకా. అసలు జరగలేదు, మాకు జరగకూడదు కూడా, అంతే కదా మాకు వద్దు కూడా. ఓకే యా, ఏమైనా మీకు ఇప్పుడు గొడవలు జరిగితే ఈ అమ్మాయి వల్ల జరుగుతుంది, కానీ ఇంకా ఏ అమ్మాయి వల్ల జరగదని నాకు అర్థమైంది. వరుణ్, మీ దృష్టిలో మీ ఫ్యామిలీలో రొమాంటిక్ సాంగ్స్ బాగా నప్పేది ఎవరికి? హలో జల 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 అంతేనా? ఆ సినిమాలోను మళ్ళీ ఈ సినిమాలోను అందులోను సేమ్ సినిమాటోగ్రాఫరు మళ్ళీ? ఓహో అవును, ఇంకొక విషయం కూడా తెలిసింది మాకు ఇప్పుడే, మీ హీరోయిన్ల పేర్లు కేకే, కృతి అలాగే కేతిక. వాట్ ఈస్ దిస్ యా, వాట్ ఈస్ దిస్? ఓకే సాయి ధరమ్ తేజ్ చెప్పండి, మీరు ముగ్గురు కనుక ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే ఆ గ్రూప్ టైటిల్ ఏం పెడతారు? త్రీ మస్కిటీర్స్. త్రీ మస్కిటీర్స్? ఓకే త్రీ మస్కిటీర్స్. వైష్ణవ్, ఇంట్లో ఎప్పుడైనా ఫ్యాన్ వార్ జరుగుతుందా? ఈ ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, మీ ఫ్యామిలీలోనే? లేదు, అస్సలు జరగదు. అందరూ ఒకటే మాట మీద? లేదు. ఓకే వరుణ్, ఎవరికి? అక్క ఒక్క నిమిషం, యా నేను చెప్తాను. నేను సక్సెస్ అయినా, వరుణ్ సక్సెస్ కొట్టినా, వాడు సక్సెస్ కొట్టినా, ఎవరు సక్సెస్ కొట్టినా మేము కొట్టినట్టు. వావ్, అంతే తప్పించింది ఏమి? ఎస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కొట్టినట్టు అంతే అంతే. పైగా మీరు ముగ్గురు సక్సెస్ కొడుతూ ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే నాకు అప్పుడే ఈవెంట్స్ బాగుంటాయి. ఓకే వరుణ్, ముగ్గురులో కల్లా బద్ధకం ఎవరికి ఎక్కువ? బద్ధకం లేజీ నాకే. ఎప్పుడో స్కూల్లో క్వశ్చన్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా అయిపోయింది లాస్ట్ లాస్ట్. మీరు ముగ్గురు చేసినటువంటి ఏదైనా ఒక క్రేజియెస్ట్ ఇన్సిడెంట్, ఎనీథింగ్, ఎనీ వన్, ముగ్గురు కలిసి చిన్నప్పుడు గోడలు దూకడం? అంటే కొంచెం వైష్ణవ్కి నాకు తేజ్కి ఏజ్ గ్యాప్ ఉండేది, అప్పుడు నేను తేజ్ చేసిన పనుల్లో వైష్ణవ్ లేడు. సో వైష్ణవ్ మా చెల్లి వాళ్ళందరితో. వైష్ణవ్ వాస్ బచ్చా పాపం. వైష్ణవ్ నిహారిక ఇది కదా. ఓహో అందుకని లేదు. ఓకే మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగేస్తాను, ఇదైతే మీరు ముగ్గురు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? సుమ గారు. సుమ గారు అబ్బా పబ్లిక్ లో చెప్పేశారు, మిగిలిన యాంకర్ చూసుకుంటారు. నేను ఇంకా చెప్పలేదు. చెప్పు చెప్పు చెప్పు. మీరు క్వశ్చన్ ఆపేస్తే చెప్తాడు. వైష్ణవ్ వాట్ ఇస్ దిస్ రే, వాట్ ఇస్ దిస్? అంత బాడ్ ట్రేడింగ్ ఏ నాకు అర్థమైంది, తర్వాత వాట్సాప్ లో పంపించు. అక్క నువ్వే కదా అక్క, ఏంటక్క ఫేవరెట్ అడుగుతావు ఏంటక్క? ఐ యామ్ ఎమోషనల్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఖుషి సినిమా రీమేక్ చేస్తే చెప్పండి ముగ్గురులో కల్లా ఎవరికి కరెక్ట్గా ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖుషి ఖుషి రీమేక్ ఖుషి రీమేక్ వైష్ణవ్ వైష్ణవ్ బాగుంది.
వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ అంటే నో రీమేక్, ముగ్గురం కాదు, వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఓకే డన్.